ప్రియమైన దేవుని వర్లారా ఈరోజు నూతన గృహప్రవేశ సందేశాన్ని మనం నేర్చుకుందాము ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి ఈ లోకంలో ఉన్నంతకాలము భోజనము కావాలి అలాగే బట్టలు కావాలి అలాగే మరి ఉండడానికి నివాసం కూడా కావాలి ఈ లోకంలో ఉన్నంతకాలం ఇవి తప్పనిసరిగా ప్రతి మనిషికి అవసరమై ఉంటాయి ప్రియుల మరి మన అవసరాలను ఎవరు తీరుస్తున్నారు అంటే దేవుడే ప్రతినిత్యము ఆయన మన శరీరానికి ఆహారం ఇస్తున్నాడు బట్టలను ఇస్తున్నాడు అలాగే ఉండడానికి కూడా ఎన్నో అవకాశాలను ఆయన మనకిస్తున్నాడు దేవుడు మనకు చేసిన దానిని బట్టి ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి కృతజ్ఞత కలిగి జీవించటం ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి క్రైస్తవులైన వారికి అపోసుడైన పౌలు గారు పత్రిక రాస్తూ తెసలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనంలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఎలాగూ చేయుట మీ విషయంలో యేసుక్రీస్తు నందు దేవుని చిత్తము అని వ్రాయబడింది ప్రియమైన దేవుని వారి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బాధ్యత మనందరికీ ఉంది దేవుడు మనకు సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి నూతన గృహ ప్రవేశాన్ని గురించి మనం ఆలోచిద్దాం ప్రియులరా బైబిల్ గ్రంథంలో మూడు రకాల ఎండ్లను గూర్చి వ్రాయబడింది వాటిని మనం ఈరోజు ఆలోచన చేద్దాం దేవుడు మనకు ఇల్లును ఇచ్చినందుకు ఉండడానికి నివాసాన్ని మనకిచ్చినందుకు ఆయనకు మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో ఈ పాఠంలో మనం నేర్చుకుంటాం ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలను మనం చూడగలిగితే ఇక్కడ ఇస్రాయిలులైన వారితో దేవుడు మాట్లాడుతున్నాడండి ద్వితీయోపదేశ కాణము అనగా రెండవసారి ఉపదేశం ఈ మాటలు దేవుడు మోసే ద్వారా ఇస్రాయిలు ప్రజలకు తెలియచేసినవి ఇవి ఎప్పుడు ఆయన తెలియచేశాడు ఏ సందర్భంలో చెప్పిన మాటలని మనం ఆలోచిస్తే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి కనాను దేశానికి వాళ్ళు వెళ్తున్న కాలంలో యోర్ధాను నది సమీపంలోనికి వచ్చినప్పుడు మోషే గారు మరల ధర్మశాస్త్రాన్ని రెండవసారి గుర్తు చేశాడు ఆ రెండవసారి చేసిన ఉపదేశంలో ఈ మాటలు చెప్పబడ్డాయి ఇక్కడ మనం చూడగలిగితే పన్నెండవ వచనము నుండి మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరచెదవేమో అంటున్నాడండి ఇక్కడ ఇస్రాయిలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ నా పిల్లలారా మిమ్మలను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి ఒక మంచి దేశానికి నేను తీసుకువెళ్తున్నాను అది పాలు తేనెలు ప్రవహించు దేశము అంటున్నాడండి ఏదో ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయని కాదు కాలువల గుండా పాలు తేనెలు ప్రవహిస్తాయని అనుకోకండి పాడి పంటలు సమృద్ధిగా ఉన్న ప్రాంతం అది మంచి దేశానికి సారవంతమైనటువంటి నేలలోనికి వారిని తీసుకువెళ్తున్నాడు చక్కగా పంటలు పండే ప్రాంతం ఆహారం సమృద్ధిగా ఉండే ప్రాంతం కనుక నేను ఆ దేశానికి మిమ్మల్ని పంపించిన తర్వాత ఆ దేశంలోనికి మిమ్మల్ని రప్పించిన తర్వాత మీరు అక్కడ మంచి ఇండ్లు కట్టించుకుంటారు మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో మీరు నివసిస్తున్నప్పుడు మీ జీవనోపాధి కోసం నేనేం చేస్తానంటే మీకు పశువులను ఇస్తాను గొర్రెల మందల్ని ఇస్తాను మేకల మందల్ని ఇస్తాను అలాగే వెండిని బంగారమును కూడా ఇస్తాను ఇలా మీకు ఇచ్చిన తర్వాత మీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు మీ మనసు మదిస్తుంది అన్నాడండి మీ మనసు మదిస్తుంది ఈ మాటలో ఎంత నిజముంది ఒకప్పుడు ఏమీ లేనప్పుడు చాలా తగ్గించుకొని బ్రతుకుతారండి మనుషులు కొంచెం ఆస్తులు సంపాదించిన తర్వాత గర్వం అనేది ఆటోమేటిక్గా మనుషులో పెరిగిపోతూ ఉంటుంది కనుక ఎప్పుడు కూడా మనం గర్వాన్ని ప్రదర్శించక నేను గొప్పవాణ్ణయిపోయానని చెప్పేసి డంబాలు పలకకుండా తగ్గించుకొని వినయ విధేయతలతో కృతజ్ఞత కలిగి దేవుని విషయంలో మనం బ్రతకాలి మనం ఎప్పుడూ గతాన్ని మర్చిపోకూడదండి కొంతమంది కుటుంబాలలోనైతే ఎంతో కరువుగా ఉంటుందండి తినడానికి ఆహారం ఉండదు కట్టుకోవడానికి వాళ్ళకు సరైన బట్టలు ఉండవు ఉండడానికి నివాసం లేని వాళ్ళు ఎందరో ఈ ప్రపంచంలో ఉన్నారు దేవుడు సహాయం చేస్తున్నప్పుడు ఆయనను మనము మరిచిపోకూడదు ప్రియమైన దేవుని వర్లరా గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఒకప్పుడు మనం ఏమీ లేని వారంగా ఉన్నామనుకోండి ఈరోజు ఒకవేళ దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి ఒకవేళ తీసుకువెళితే గతాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అదే చెబుతున్నాడు దేవుడు మీ గతాన్ని మీరు ఎప్పుడు కూడా మరిచిపోకండి ఒకప్పుడు ఐగుప్తు దేశంలో సరైనటువంటి ఇండ్లు లేక సరైన వస్తువులు లేక ఆహారము సరిగా లేక మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు నేను మిమ్మల్ని చేర్చే దేశం నేను మీకు ఇచ్చే దేశం చాలా ఉన్నతమైనది పాడి పంటలు సమృద్ధిగా ఉన్న ప్రాంతంలోనికి నేను మిమ్మల్ని తీసుకువెళుతున్నాను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ఇండ్లు కట్టించుకుంటారు మీరు ఎదుగుతారు మీరు సంపాదించుకుంటారు అప్పుడు మిమ్మలను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి రప్పించాను మీ గతాన్ని ఎప్పుడు మర్చిపోకుండా మీ మనసు మదించినప్పుడు ఒకసారి నన్ను గుర్తు చేసుకొని మీరు తగ్గించుకొని నాకు కృతజ్ఞత కలిగి బ్రతకటం మీరు నేర్చుకోండి అన్నాడండి నన్ను మరిచిపోతారేమో జాగ్రత్త ప్రియమైన దేవుని వర్లారా మనుషుల యొక్క సంపాదన దేవుణ్ణి మరిచిపోయేటట్లుగా చేస్తుంది కనుక ఎప్పుడు కూడా మనము మన గతాన్ని మరిచిపోయే వాళ్ళంగా ఉండకూడదు కృతజ్ఞత కలిగిన వారమై మనం బ్రతకాలి దేవుని పిల్లమైన మనం కాబట్టి ప్రియమైన దేవుని వారలారా లారా ఇస్రాయిల్కు చెబుతున్న మాటలు మనం చూడగలిగితే కృతజ్ఞత కలిగి జీవించండి అంటున్నాడు మరి కృతజ్ఞత కలిగి ఎలా జీవించాలి దేవుడు మనకు ఒక గృహాన్ని ఇచ్చినప్పుడు మనము మన గృహం విషయంలో దేవునికి ఎలాంటి కృతజ్ఞత మనం చూపాలి ఇవి ఈ పాఠంలో మనం నేర్చుకుంటాం ప్రియమైన దేవుని వారలారా దేవుడు మనకు ఒక మంచి నివాసం ఇచ్చినందుకు మనము దేవునికి కృతజ్ఞత ఎలా చూపాలి అంటే మనకు గృహాన్ని ఇచ్చిన దేవుణ్ణి మన గృహంలో ఉండేటట్టుగా ఆయనకు మన గృహంలో అవకాశం ఇచ్చేటట్లుగా మనం చూసుకోవాలి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులైన వారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగారు అప్పుడు ప్రభువు కైసరివి కైసరుకును దేవునివి దేవునికిని మీరు చెల్లించండి అని చెప్పారండి కైసరివి కైసరికి ఇవ్వండి దేవునివి ఇవ్వండి దేవుడు ఈరోజు మనకు ఒక నివాసం ఇచ్చాడు అంటే అది దేవునిది దేవుడు మనకిచ్చినది కనుక దేవుడు మనకిచ్చినప్పుడు మన నివాసం విషయంలో మనం ఎలా కృతజ్ఞత చూపాలి అంటే మన నివాసాన్ని దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి మన నివాసంలో దేవునికి అవకాశాన్ని మనం కల్పించాలి మన నివాసంలో దేవుడు ఉండేటట్లుగా మనం చూసుకోవాలి అది ఎలా సాధ్యమని మీరు అనుకుంటున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుణ్ణి చేర్చుకోవడం అంటే దేవుని పిల్లలను మన గృహంలో చేర్చుకోవడమే దేవుని సేవకులను మనం గృహంలో చేర్చుకొని దేవుని కార్యక్రమాలను మనం మన గృహం ద్వారా జరిగిస్తున్నాము అంటే మనం దేవుణ్ణి చేర్చుకున్నట్లే ఈరోజు మంచి మంచి నివాసాలు ఉన్నవాళ్ళు దేవుని కార్యక్రమాలు చేయటానికి వాళ్ళ గృహాలను ఇవ్వటం లేదండి ఏదైనా చిన్న సభ పెట్టాలన్నా చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి కూడా పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి కానీ అందులో దేవుని కార్యాలు చేయటానికి అవకాశం ఇవ్వటం లేదు పిల్లర మనకు దేవుడు ఒక మంచి గృహాన్ని ఇచ్చినందుకు మన గృహంలో దేవుని కార్యక్రమాలు జరిగేటట్లుగా చూడాలి అదే దేవుని పట్ల మనము కలిగి ఉండవలసినటువంటి కృతజ్ఞత మరి మీ గృహంలో దేవునికి మీరు అవకాశం ఇవ్వగలుగుతున్నారా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆయనను వారి గృహాలలో చేర్చుకున్నారు వారి ఎండ్లలో చేర్చుకున్నారు ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయములో జక్కయ్య అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడండి జక్కయ్య సొంకపు గుత్తదారుడు ఆయన యేసుక్రీస్తు వారిని చూడాలన్న ఆశతో ఎరుకో పట్టణానికి ఆయన వస్తూ ఉంటుండగా ఏసుక్రీస్తును చూడాలన్న ఆశతో ఒక చెట్టు ఎక్కాడండి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుండి క్రీస్తును చూస్తూ ఉన్నాడు ఆ మార్గంలో వస్తున్న క్రీస్తును ఈ సందర్భం మనందరికీ తెలిసినదే యేసుక్రీస్తు వారు సరాసరిగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్య వైపు చూసి జక్కయ్య త్వరగా దిగుము త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడండి వెంటనే సంతోషముతో ఆ చెట్టు మీద నుండి దిగిన జక్కయ్య ఆయనను తన ఇంట చేర్చుకున్నాడని వ్రాయబడింది బ్లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఐదవ వచనంలో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను ప్రియమైన దేవుని వారలారా లారా యేసుక్రీస్తు వారు ఆ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టుపై ఉన్న జక్కయ్యతో మాట్లాడుతున్నారు జక్కయ్య నీవు త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది నీ ఇంట్లో నాకు చోటు ఇవ్వాలి అని అడుగుతున్నాడండి అప్పుడు వెంటనే జక్కయ్య సంతోషముతో ఆ చెట్టు మీద నుండి దిగి తన ఇంటిలో చేర్చుకున్నాడు ఏసుక్రీస్తును సంతోషముతో ఆయనను చేర్చుకొనెను అని మనం చూస్తున్నాం మరి యేసుక్రీస్తును మనం చేర్చుకునే వాళ్ళంగా ఉంటున్నామా జక్కయ్య ఆ రోజు యేసుక్రీస్తును చేర్చుకున్నాడు మరి ఈరోజు జ జక్కయ్యలాగా మనం కూడా మన ఇండ్లలో చేర్చుకోవడానికి ఏసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో లేడు మరి ఎలా మనం ఆయనను చేర్చుకోవాలి అంటే దేవుని సేవకులను దేవుని పిల్లలను మన ఇంట్లో మన ఇంట చేర్చుకొని మనం దేవుని కార్యక్రమాలకు అవకాశం ఇస్తే ఆ దైవజన్లు దేవుని కార్యక్రమాలు చేయటానికి మన ఇంట్లో మనం అవకాశం ఇస్తే యేసుక్రీస్తును మన ఇంట్లో మనం చేర్చుకున్నట్టే ప్రియమైన దేవుని వారులార యేసుక్రీస్తు ఆ జక్క ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆయన ఏమంటున్నాడో మీరు ఒక మాట చూడండి అదే లూకా వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనంలో అందుకు ఏసు ఇతడు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడండి ఎప్పుడైతే జక్కయ్య తన ఇంట్లో యేసుక్రీస్తును చేర్చుకున్నాడో నిజంగా ఏసుక్రీస్తు ఆ ఇంటికి వచ్చినప్పుడు చాలా సంతోషించాడండి జక్కయ్య వెంటనే లోకరక్షకుడైన నా ప్రభు నా ఇంటికి వచ్చాడు నాకు ఇంకా ఏం కావాలి అనుకున్నాడు వెంటనే యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయన ముందు నిలబడి ప్రభువా నేను ఎవరి యొద్దనైతే ఇంతవరకు అన్యాయంగా దేనినైతే తీసుకున్నానో దానికి బదులుగా నాలుగు నాలుగంతలు నేను చెల్లిస్తాను భేదలైన వారికి నా ఆస్తిలో సగమిస్తాను అన్నాడండి ప్రభు అంటున్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడండి ప్రియమైన దేవుని వారలారా మనం మన గృహంలో యేసుక్రీస్తును మనం చేర్చుకోగలిగితే క్రీస్తులు నమ్మిన వారిని సేవకులను మనం చేర్చుకోగలిగితే నిజంగా వారు వచ్చి దేవుని మాటలు చెప్పినప్పుడు మన ఇంటిలో ఉన్నవారు కూడా మార్పునుంది రక్షణ పొందే అవకాశం ఉంది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభు చెప్తున్నారు ప్రియమైన దేవుని వారలారా మరి జక్కయ్యలాగా దేవుడు మనకిచ్చిన గృహాలలో మనము యేసుక్రీస్తుని చేర్చుకోగలుగుతున్నామా దేవుని కార్యాలకు మనం అవకాశం ఇవ్వగలుగుతున్నామా ఇవ్వగలిగితే మీరు మీకు దేవుడు ఇల్లు ఇచ్చినందుకు కృతజ్ఞత చూపిన వారవుతారు ఈ విధంగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు మనకు ఇల్లునిచ్చినందుకు మన ఇంటి ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరగాలి ఎన్నో వాక్య సందేశాలను మనం మనం ఉన్న ప్రాంతంలో ఉన్న వారికి మన కుటుంబం ద్వారా వినిపించాలి ప్రియమైన దేవుని వారిలారు దేవుని పిల్లలకు అవకాశం ఇస్తే యేసుక్రీస్తును మన గృహంలో మనం చేర్చుకున్నట్లే అదేవిధంగా లూకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించను మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఇక్కడ చూడండి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో బేతనియా అనే ఒక గ్రామానికి వెళ్ళారండి ఆ బేతనియా గ్రామంలో ఒక కుటుంబం ఉంటుంది వారెవరనగా మరియా మార్త అలాగే లాజరు వీళ్ళు వీళ్ళు మరియా మార్తలు సహోదరీలు వారి సహోదరుడి లాజరు వారికి ఒక గృహం ఉంది ఆ బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు మార్త ఏం చేసింది ఏసుక్రీస్తును తన గృహంలో చేర్చుకుందని రాయబడింది మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకునేను ఆ మాట చూడండి యేసుక్రీస్తును తన ఇంట్లో చేర్చుకుంది దేవుడు ఆమెకు గృహాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత చూపుతుంది యేసుక్రీస్తు వారికి ఆ ఇంట్లో అవకాశం ఇచ్చింది ప్రియమైన దేవుని వల్ల మనకు మంచి మంచి గృహాలు ఉంటున్నాయి మరి వాటిల్లో మనం ఏసుక్రీస్తుకు అవకాశం ఇవ్వగలుగుతున్నామా నిజంగా ఏసుక్రీస్తు ఆ గృహంలోనికి వచ్చినందుకు వాళ్ళు ఎంత మేలు పొందారు ఒకనొక రోజు చనిపోయిన లాజరును కూడా ఆయన బ్రతికించిన సందర్భం మనకు తెలుసు వెళ్ళార ఎవరైతే తమ గృహాలలో యేసుక్రీస్తుకు చోటిస్తారో వాళ్ళ గృహాలలో దేవుడు ఆత్మ సంబంధమైన ఎన్నో మేలులను ఆయన చేస్తాడు ఈరోజు మనం చూడగలిగితే మరి జక్కయ్య తన ఇంట్లో ఏసుక్రీస్తు వారిని చేర్చుకున్నాడు అలాగే ఒక మార్త కూడా యేసుక్రీస్తు వారిని తన ఇంట చేర్చుకుంది ఒక పర్యాయం మాత్రమే కాదండి బేతనీయ గ్రామానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ మార్త తన ఇంట్లో యేసుక్రీస్తును చేర్చుకుంటూ ఉంది ఎంత గొప్ప ధన్యత ఆమెకు ప్రియమైన దేవుని వారలారా మన గృహాలలో యేసుక్రీస్తుకు మనం అవకాశం ఇవ్వగలుగుతున్నామా ఒకసారి మనలను మనం పరీక్షించుకోవాలి అలాగే అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలను చూడగలిగితే పులిలరా ఇక్కడ కూడా ఒక స్త్రీ దేవుని సేవకులను తన ఇంట చేర్చుకున్నట్లుగా రాయబడింది అప్పుడు లూదియాయను దైవభక్తిగల యొక్క స్త్రీ వినుచుండెను ఆమె ఓదారంగు పొడి పొడిని అమ్ము తుయతైర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యం ఉంచెను ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేశను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నటువంటి పౌలు గారికి ఈ లూదియా తన ఇంట్లో అవకాశం ఇచ్చిందండి ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు మరి అలా ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఇతర ప్రాంతాలకు సేవకులు వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు తమ ఇంట చేర్చుకుంటేనే దేవుని కార్యాలు జరుగుతాయి లూదియా ఎంత మంచి హృదయం కలిగినటువంటి స్త్రీ దేవుడు నాకు ఇల్లునిచ్చాడు ఆ ఇంట్లో దేవునికి దేవుని పిల్లలకు నేను అవకాశం ఇవ్వాలి అనుకుంది పౌలు గారు చెబుతున్న మాటలు ఎందు లక్ష్యం ఉంచింది ఆ మాటలు విన్నది మార్పు నొందినది తన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ వాక్యాన్ని వినిపించింది వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందారు ఆ ప్రాంతంలో పౌలు దేవుని మాటలు చెబుతుంటే మరి ఎక్కడ నుండో దేవుని సేవకులు వచ్చి ఈ ప్రాంతంలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు మాకు ఇల్లుంది కదా ఎక్కడ నుండో దూర ప్రాంతం నుంచి దేవుని సేవ కోసం వచ్చిన వేళ్ళని నా ఇంట్లో చేర్చుకుంటే దేవుడు నన్ను దీవిస్తాడనుకొని నేను విశ్వాసము గలదాననని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఎక్కడ ఉండు అని వారిని తీసుకువెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ ఉంచుకుందండి అవకాశం ఇచ్చింది దేవుని సేవకులకు ప్రియమైన దేవుని వారలారా దేవుని సేవకులకు దేవుని సేవ చేసే దేవుని పిల్లలకు మన గృహాలలో మనం అవకాశం ఇచ్చాము అంటే యేసుక్రీస్తును మన ఇంట చేర్చుకున్నట్టే అన్న సంగతి మీరు గ్రహించాలి అలాగే మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఎందరో నుండి దేవుని పిల్లలు వారి ఎండలో దేవుని పిల్లలకు అవకాశం ఇచ్చారు మనం పాత నిబంధనలో చూస్తే శూనేమీరాలు మనకు కనిపిస్తుంది ఆమెను గూర్చి దేవుడు ఘనురాలు అని వ్రాయించాడు షూనేము పట్టణంలో ఒక గనురాలుగా ఆమె దేవునికి కనిపించింది ఎందుకంటే ఆమె ఒక ఘనమైన కార్యము చేసింది ఎలాగంటే ఆ యొక్క షూనేము పట్టణానికి ఎలీషా గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళుతున్నారండి ఆ కాలంలో ఎలీషా గొప్ప దైవజనుడన్న సంగతిని గ్రహించిన ఆమె భక్తిగల దైవజనుడని తెలుసుకున్న ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి తన భర్తతో చెబుతుంది మన ప్రాంతానికి ఒదుచు పువచున్న దైవజనుడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును మరి ఆయన ఎంత దూరం వస్తున్నాడు వాక్యాన్ని బోధిస్తున్నాడు ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు మరి మన ప్రాంతానికి వచ్చి రాత్రికి రాత్రే వెళ్ళిపోవడం కష్టం కదా ఆయన వచ్చిన ప్రతిసారి మన దగ్గర బస చేసి మనలా తిరిగి వెళ్ళటానికి మనం అవకాశం ఇద్దాం మనకి ఎలాగూ దేవుడు ఇల్లు ఇచ్చాడు గనక ఆ ఇంటి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో ఒక మంచము ఒక బల్ల ఒక పీట ఒక దీపస్తంభాన్ని కూడా పెట్టి దైవ సేవకుడు మన ఇంట్లో ఉండేటట్టుగా మనం అవకాశం ఇద్దాము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా దైవజనుడు ఇక్కడ సేద తీరతాడని చెప్పిందండి తన భర్త యొక్క మరి అనుమతిని తీసుకొని ఒక మంచి ఆ గదిని కట్టించింది దేవుని సేవకుని కొరకు ప్రియమైన దేవుని వారలారా మన ఇండ్లలో దేవుని సేవకులకు మనం అవకాశం ఇస్తే మనం దేవునికి ఇచ్చినట్లే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా కైసరివి కైసరుకును దేవునివి దేవునికినే చెల్లించండి అని దేవుడిచ్చిన ఇంటిని దేవునికి మనం ఎలా ఇవ్వాలి అంటే దేవుని పిల్లలను మన ఇంట చేర్చుకుంటే దేవునికి మనం అవకాశం ఇచ్చినట్టే దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం ప్రియమైన దేవుని వారులారా కృతజ్ఞత కలిగి జీవించడం అంటే ఇదేనండి ప్రతి విషయమందును మనం కృతజ్ఞత కలిగి జీవించాలి ప్రియమైన దేవుని వారులా దావీదు గారికి దేవుడు ఎంతో మేలు చేశాడు మనకు తెలుసు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఒక రాజుగా ఇస్రాయిల్ని పరిపాలిస్తున్న కాలంలో దేవదారు మ్రాణులతో కట్టబడిన అంతఃపురంలో ఆయన నివాసం చేస్తుండగా ఆ అంతఃపురంలో ఉంటున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందండి దేవుడు నన్ను గొర్రెల దొడ్డిలో నుండి విడిపించి దయానీయమైన నుండి నన్ను విడిపించి దేవుడు నాకు ఉన్నతమైన స్థితినిచ్చి ఈరోజు ఒక మంచి నివాసాన్ని ఇచ్చాడు దేవదారు మానలతో కట్టబడిన అంతఃపురంలో నేను ఉంటున్నాను అయితే నేను దేవునికి ఎలా కృతజ్ఞత చూపించాలి అనుకున్నాడండి ఒకరోజు చూస్తుండగా ఆయనకు ప్రత్యక్షపు గోడారం కనిపిస్తుంది తెరలతో వేయబడినది అందులో మందసం ఉంటుంది దానిని చూస్తూ ఆలోచిస్తున్నాడు ఒకరోజు ఎక్కడో దొడ్డిలో ఉన్న నాకు దేవుడు ఎంత మంచి స్థితిని ఇచ్చాడు నేను మంచి నివాసంలో ఉంటున్నాను మరి నా దేవుని మందసం ఏంటి డేరా మధ్యలో ఉన్నది ఆ దేవునికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక మంచి బంగారు దేవాలయాన్ని నేను నిర్మాణం చేయాలి అనుకున్నాడండి చూసారా ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నాడు అప్పుడు దేవుడు స్పందించి నాయన నీవు కట్టే ఆలయంలో నేను ఉన్నానని చెప్పాడు కాకపోతే మీరు నా కార్యాలు చేయాలి గనక నాకు దూపం వేయాలి నా కార్యాలు జరిగించాలి కనుక మీరు ఆరాధించడం కోసం నన్ను సేవించడం కోసం మీకోసం ఒక ఆలయాన్ని నిర్మాణం చేయని నా పేరుతో అన్నాడు నిజంగా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎంతో సంతోషించి ఎంతో కూడబెట్టాడండి ఆలయం కోసం దేవుడు కూడా నీవు కట్టొద్దులేనాయన నీ గర్భం నుంచి వచ్చినటువంటి నీ కుమారుడితో నేను సొలోమోనుతో కట్టించుకుంటానని చెప్పారండి ఆ సొలోమోను ఆ సొలోమోను గారు ఆ దేవాలయాన్ని కట్టడం కోసం ఎన్ని వస్తువులను సిద్ధం చేశాడు ఒక మంచి ఆలయాన్ని దేవుని పేరు మీద నిర్మాణం చేయటానికి ఆయన ఎంతో మరి ధనాన్ని సమకూర్చాడు ప్రియమైన దేవుని వారిలారా ఇలా మనం దేవుని కార్యాల కోసం ఆలోచించటమే మనము దేవుని విషయంలో కలిగి ఉండవలసిన కృతజ్ఞత కాబట్టి మనకు దేవుడు మంచి మంచి నివాసాలు ఇచ్చినప్పుడు ఎలాంటి నివాసం ఇచ్చినా అందులో దేవుని కార్యాలు మనం జరిగించటానికి పూనుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రియలారా మన గృహం ద్వారా దేవుని కార్యాలు జరగాలి దేవుని పిల్లలు మన గృహంలో చేర్చుకునే వారంగా ఉండాలి అదే మనం దేవునికి ఇచ్చే కృతజ్ఞత పురుల మరొక ఇంటిని గూర్చి కూడా బైబిల్లో చూడగలిగితే మూడు రకాల ఎండను గూర్చి బైబిల్లో ఉందని చెప్పాను కదా మొదటిది మనం కట్టుకున్న ఇల్లు ఇందులో దేవునికి మనం అవకాశం ఇవ్వాలని నేర్చుకున్నాం రెండవది దేవుడు కట్టిన ఇల్లు నూట ఇరవై ఏడో కీర్తన మొదటి వచనాన్ని మనం చూడగలిగితే యహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయు వారు మేలుకొనిండుట వ్యర్థమేనని రాయబడిందండి ఇంతకు యహోవా కట్టించే ఆ ఇల్లు ఏది అది మనం కట్టే ఇల్లు కాదండి చాలామంది మనుషులు నివాసాలు కట్టుకుంటున్నప్పుడు అక్కడికి దైవజన్లను పిలవగానే ఈ వాక్యాన్ని చదువుతున్నారండి ఎందుకంటే అక్కడ కట్టేది ఇల్లే ఎక్కడ ఉన్నది ఇల్లును గూర్చే కాబట్టి సందర్భం కలిసిందని చదువుతున్నారండి కానీ సందర్భం ఒకటే దాని వెనకున్న భావం ఏంటో ఎప్పుడైనా గ్రహించగలిగామా ఇంతకీ దేవుడు కట్టించే ఇల్లు ఏది అంటే మానవ దేహమే దేవుడు కట్టించే ఆ ఇల్లు హెబ్రీ హెబ్రి పత్రిక మూడు ఆరులో అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు దేవుడు కట్టించే ఆ ఇల్లు ఏదో కాదండి మనమేనండి ఈ నూట ఇరవై ఏడో కీర్తన మొదటి వచనంలో ఉన్న ఈ వాక్యాన్ని మనుషులు కట్టే ఇంటి దగ్గర చదవకూడదు పురిలారా అది మనం కట్టుకునే ఇల్లు దేవుడు కట్టించి ఇచ్చే ఇల్లు దేవుడు కట్టే ఇల్లు మానవ దేహమే మానవ దేహాన్ని గురించి బైబిల్లో మనం చూస్తే ఇది దేవుని ఇల్లు అని వ్రాయబడింది అంతేకాదు మరొక చోట కొరంతులకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వాక్యంలో మనం చూస్తే ఏమండి అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది కొరుతీలకు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూడగలిగితే ప్రియులరా మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు మానవ దేహమే దేవుని ఇల్లు మానవ దేహమే దేవుని యొక్క గృహం మనం కట్టుకునేది మనం ఉండడానికైతే దేవుడు కట్టుకున్నది ఆయన ఉండడానికి కట్టుకుంటున్నాడు ప్రిలార ఇది ఆయన ఉండటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న ఇల్లు కొరింతి పత్రికలో చూసినట్టుగా ఇది దేవుని యొక్క గృహం ఇంకా మనం చూస్తే బైబిల్లో కొరింతిలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనంలో ఈ దేహం అనే ఇంటిని గూర్చి మరో పదం ప్రయోగించబడింది ఇది దేవుని ఆలయము అని మూడవ అధ్యాయం పదహారు వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించు మీరు మీరెరగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు మానవ దేహమే దేవుని ఆలయమండి ఇక్కడ మూడు మాటలు మనం చూసాం మన దేహమే దేవుడు కట్టుకుంటున్న ఇల్లు మన దేహమే దేవుడు కట్టుకున్న గృహం మన దేహమే దేవుడు కట్టుకున్న ఆలయం ప్రియమైన దేవుని వారలారా దేవుడు కట్టుకున్న ఈ గృహంలో కూడా దేవునికి మనం అవకాశం ఇవ్వాలి ఎంత చక్కగా కట్టుకున్నాడండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే హెబ్రిపత్రిక మూడు మూడులో గృహము కంటే దానిని కట్టిన వానికి ఎక్కువ ఘనత కలుగుతుందట నిజంగా ఈ దేహాన్ని బట్టి దేవునికి ఎంత ఘనత రావాలి ఈ దేహాన్ని చూడండి ఒకసారి ఎంత గొప్పది ప్రపంచ వింతలలో మనం ఎన్నో చూస్తున్నాం అవి కాదండి ప్రపంచ వింతలంటే అవి కావు ప్రపంచ వింత అంటే మానవ దేహమే దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని గురించి మీరు ఆలోచించండి ఇది వింతైనది ఈరోజు ప్రపంచ వింతలని మనం చెప్పుకుంటున్నాం కదా వాటిని ఎవరైనా చేయగలరు ఆ నిర్మాణాలు ఎవరై ఎవరైనా చేయగలరండి కానీ ఈ నిర్మాణాన్ని ఎవరూ చేయలేరు యహోవాయ ఇల్లు కట్టించాలి ఒకవేళ దీన్ని కట్టాలనుకుంటే వాని ప్రయాసమే వ్యర్థమవుతుంది అన్నాడండి ఈరోజు మనిషి ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నప్పటికీ ఈరోజు మనం కంప్యూటర్ కాలంలో ఉంటున్నాం అయినప్పటికీ మానవ దేహంలో మనిషి ఇంతవరకు ఒక అవయవాన్ని కూడా నిర్మాణం చేయలేదు ప్రియులారా చేయబోడు కూడా అసలు ఈ నిర్మాణం ఎలా ఏర్పడుతుందో ఎలా జరుగుతుందో కూడా తెలియదు మనిషికి బైబిల్లో చెప్తాడు దేవుడు షోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నావో నీకు తెలియదు అన్నాడండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి షోలాలి గర్భంలో ఈ ఎముకలు అనేవి ఎలా ఎదుగుతున్నావని మనం ప్రశ్నిస్తే అది నాకు తెలియదు అంటాడండి ఈ నిర్మాణం ఎవరికి అర్థం కాదు ఇది ఎవరూ చేయలేరండి మానవ దేహంలో ఒక్క అవయవాన్ని కూడా మనిషి ఎంతవరకు చేయలేదు చేయబోడు కూడా మన కాలిపోయిందనుకోండి ప్రమాదంలో దాని స్థానంలో డాక్టర్ గారు మరలా ఏదో ఒక కాలు ప్లాస్టిక్దో కట్టె కాలు ఏదో ఒకటి అమరుస్తాడు తప్ప మనలాంటి ఈ కాలును మరలా దేవుడిచ్చిన దానిలాంటిది మరలా ఇవ్వలేడు కన్ను పోయిందనుకోండి దాని స్థానంలో మరొక గాజు కన్నును దేనిను అమర్చాలి తప్ప ఒరిజినల్గా మనకి ఎలాంటి కన్ను మరలా మనిషి ఇవ్వలేడండి మానవ దేహంలో ఉన్న అవయవాలలో మనిషి దేనిని ఇవ్వలేడు మనకి యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు మీ తల వెంట్రుకలలో ఒక దానిని మీరు తెలుపుగా కానీ నలుపుగా కానీ చేసుకోలేరు అన్నాడండి రంగులు వేసుకోవడం కాదు మన దేహంలో ఉన్నటువంటి తల వెంట్రుకలలో ఒకదానినైనా మనకున్న జ్ఞానంతో రంగు మార్చుకోలేమండి ఒకవేళ నీవు రంగు వేసుకున్నా మళ్ళీ దాని ప్రారంభం తెల్లగానే ఉంటుంది పూర్తిగా అది ఎప్పుడూ నల్లగా ఉండేటట్టుగా నువ్వు చేసుకోలేవు ఒకసారి మీరు ఆలోచించండి తల తల వెంట్రుకనే రంగు మార్చుకోలేని మనకు అవయవాలు చేసే అవకాశం ఉంటుందా చేయగలడా మనిషి చేయలేడండి ఇది వింత అంటే ఇది గొప్ప వింత మానవ దేహమే గొప్ప వింత దీని గురించి ఆలోచిస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది మరి ఇంత గొప్ప నిర్మాణాన్ని దేవుడు చేశాడు ఎందుకు చేశాడో తెలుసా ఆయన ఉండడానికి ఈ దేహంలో దేవుడు ఉండాలి దేవుడు ఉండటానికి దేవుడు కట్టుకున్న ఇల్లు ఇది దేవుడు ఉండటానికి దేవుడు కట్టుకున్న గృహం ఆయన కట్టుకున్న ఆలయం అండి మరి ఈరోజు దేవునికి ఎందులో మనం స్థానం ఇవ్వగలిగామా ఈ ఇంట్లో దేవుడికి చోటిచ్చామా మనం కట్టుకున్న ఇంట్లో దేవునికి చోటు ఇవ్వాలి దేవుడు కట్టి మనకిచ్చిన ఈ దేహంలో దేహం అనే ఇంట్లో కూడా దేవునికి మనం చోటు ఇవ్వగలగాలి ఈరోజు లోకం ఆయనకు చోటిచ్చిందా యేసుక్రీస్తు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి ఇందులో మన తండ్రి ఉండాలి మరి మనం అవకాశం ఇవ్వగలిగాము ఒక వాక్యాన్ని మనం చూస్తేనండి మనము దేవునికి అవకాశం ఇచ్చామో లేదో మనకు అర్థమవుతుంది మన దేహంలో ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై వచనంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రియులారా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవయో వచనాన్ని చూస్తే ఇదిగో తలుపునొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల వానిలోనికి వాని ఇంటిలోనికి నేను వచ్చి వానితో కలిసి నేను నివాసం చేస్తాను అన్నాడు ఇంతకీ ఏసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు ఇంటికి బయట ఉండి తలుపు తడుతున్నాడు మనం ఒక ఇంటి తలుపుని ఎప్పుడు తడతామండి ఇంట్లో ఎవరైనా ఉండి గడిపెట్టుకొని ఉంటే అప్పుడు మనం తలుపు తడతాం బయట తాళం పెట్టారనుకోండి మనం తలుపు తడతాం ఎవరైనా తాళం పెట్టినప్పుడు మనం తలుపు తడతనాం అనుకోండి ఆ సందర్భాన్ని ఎవరైనా చూస్తే వీడికి పిచ్చి పట్టిందా ఏంటి అనుకుంటారు ఎందుకంటే తాళం పెట్టుందంటే ఆల్రెడీ ఇంట్లో ఎవరూ లేరు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు మరి ఈరోజు తలుపు తలుపునొద్ద నిలుచుండి తడుతున్నాడంటే ఇంట్లో ఎవరో ఉన్నారు గడిపెట్టుకొని ఎంతకీ ఆ ఇల్లు ఏది అంటే మానవ దేహమే మానవుని యొక్క హృదయమే హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి యేసుక్రీస్తు వారు తలుపు తడుతున్నాడండి తలుపు తట్టే పరిస్థితి వచ్చింది ఎందుకంటే మనుషులు లోపల ఒకడికి చోటిచ్చారు ఎవరికి ఇచ్చారు అంటే అపవాదికి చోటిచ్చారు కట్టుకున్నది ఆయన అయితే ఆయనకు అవకాశం లేదు ఈ నిర్మాణం వెనక యేసుక్రీస్తు కష్టం కూడా ఉందండి మానవ దేహాన్ని దేవుడు చేయాలనుకున్నప్పుడు మనస్వరూపం అందు మన పోలిక చొప్పున నరులను చేదుము అన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క సహాయం ద్వారా కష్టం ద్వారా మనకి దేహం వస్తుంది ఆలోచించండి ఇందులో ఆయనకు చోటివ్వాలి ఇవ్వాలి యేసుక్రీస్తుకు మనం చోటివ్వాలి ఇవ్వాలి ఆయన వచ్చి తలుపునొద్దు నుండి తడుతున్నాడు లోపల ఒకడు కూర్చున్నాడు ఎవరికి అవకాశం ఇచ్చారు ఈరోజు అంటే సాతానుకు అవకాశం ఇచ్చారండి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చూస్తేనండి అపవాదికి ఎవరైనా అవకాశం ఇచ్చిన తర్వాత మరలా ఒకడు వాక్యాన్ని విని దేవుణ్ణి తన ఇంట్లో చేర్చుకుంటే అపవాది బయటికి వెళ్ళిపోతాడట బయటికి వెళ్ళిపోయిన అపవాదికి సంతోషం ఉండదట అండి మనశ్శాంతి ఉండదట వాడికి ఈ దేహంలో ఉన్నప్పుడే సంతోషం నెమ్మదిగా ఉంటాడు వాడికి విశ్రాంతి దొరకదట ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోతే విశ్రాంతి దొరకనందున వాడు నీరు లేని చోటలో తిరుగుతుంటాడట అలా తిరుగుతూ మరలా ఈ దేహాన్ని గూర్చి ఒకప్పుడు తాను ఉన్న ఇంటిని గూర్చి ఆలోచిస్తాడు ఆలోచించిన తర్వాత వచ్చి చూడగానే ఆ ఇల్లు అట ఊడ్చి అమర్చి ఉండడం కనిపించిందట వాడు వెనకకు వెళ్ళిపోయి తనకంటే చెడ్డమైన ఏడు దయ్యాలను తీసుకొచ్చి అందులో నివాసం ఉంటూ ఉంటాడని బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రియమైన దేవుని వారులారా అపవాదికి చోటిచ్చారా యేసుక్రీస్తు వారికి చోటిచ్చారా ఈరోజు మీ దేహంలో దేవునికి మనం చోటిస్తే అదే మనము కలిగి ఉండవలసిన కృతజ్ఞత మనం ఉండడానికి కట్టుకున్న ఇంట్లో దేవునికి చోటు ఇవ్వాలి దేవుడు ఉండడానికి కట్టుకున్న ఈ దేహంలో దేవునికి చోటు ఇవ్వాలి మనం ఇల్లు కట్టుకున్నామంటే మనం ఉండడానికి దేవుడు ఇల్లు కట్టుకున్నాడంటే అది దేవుడు ఉండడానికి దేవుడు ఉండడానికి మనం అవకాశం ఇస్తున్నామా లేక అపవాదికి మన దేహంలో చోటిచ్చామా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నేను ఒక మాట చెప్తాను మనం కట్టుకున్న ఇంట్లో ఏసుక్రీస్తుకు చోటిచ్చి ఈ దేహంలో కూడా యేసుక్రీస్తు వారికి మనం చోటిస్తే మరొక ఉందండి దేవుడు కట్టిన ఇల్లు అందులో ఆయన ఉండటానికి అవకాశం ఇస్తాడు ఎంత కా ఇల్లేది ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూడండి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం యోహాను గారు వ్రాసిన సువార్త పద్నాలుగు అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూడగలిగితే మీ హృదయమును కలవరపడనీయుకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందునూ విశ్వాసముంచుడి నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అన్నాడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఈ లోకము నుండి ఆయన వెళ్ళిపోతూ ఆయన తన తనను వెంబడించే వారికి చెప్తున్నాడండి మీ హృదయములను మీ హృదయములను కలవరపడనీయకండి మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు నా యందు కూడా విశ్వాసం ఉంచండి ఆ తర్వాత అంటున్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవన్నాడండి ఆ తండ్రి ఇల్లు ఏది అంటే పరలోకం పరలోకం అండి పరలోకంలో దేవుడు ఉన్నాడు అందుకే మనం ప్రార్థన చేస్తాం కదా పరలోకం అందున్న మా తండ్రి అని పరలోకంలో దేవుడున్నాడు పరలోకం అనేది దేవుని ఇల్లని మీరు అనుకుంటే ఆ ఇంట్లో మనకు చోటిస్తాడట ఎప్పుడు ఆయన ఎందు మనం విశ్వాసముంచి బ్రతికినప్పుడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు అక్కడ స్థలము సిద్ధపరచ వెళుతున్నాను నేను వెళ్ళి స్థలము సిద్ధపరచని ఎడల నేనుండే స్థలంలో మీరు కూడా ఉండిలాగున మరలా వచ్చి నా యుద్ధం ఉండటానికి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడండి ఎక్కడికి ఆ తండ్రి ఇంటికి మరి ఆ తండ్రి ఇంటికి మనం వెళ్ళాలంటే ఎలా ఉండాలని చెప్తున్నాడు ఎలా ఉండాలంటున్నాడంటే ఇదిగో విశ్వాసము కలిగి జీవించండి అంతేకాదు ప్రియులారా ఆ నివాసంలో పరలోకంలో దేవుడు మనకు చోటు ఇవ్వాలంటే మనం కట్టుకున్న నివాసంలో మనం దేవునికి చోటు ఇవ్వాలి దేవుడు కట్టుకున్న ఈ దేహంలో కూడా దేవునికి చోటు ఇవ్వాలి ఈ రెండు ఎండ్లలో మనము దేవునికి అవకాశం ఇవ్వగలిగితే మూడవ ఇళ్ళైన పరలోకంలో దేవుడు మనకు చోటిస్తాడు మనకు మంచి స్థలాన్ని ఇస్తాడు ఉండడానికి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి యేసుక్రీస్తు వారు రేపు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన మాట్లాడే మాటలు చూడబోతేనండి అద్భుతంగా ఉంటాయి ప్రియులారా ఒకసారి ఆ వాక్యాన్ని చూసుకుని మనం ముగించుకుందాం మతయుస్సు వార్త ఇరవై ఐదో అధ్యయ ముప్పై నాలుగోచనం చూస్తే అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటాడట ఆ పరలోకానికి మీరు రండి నా తండ్రి ఇంటికి మీరు రండి అంటున్నాడండి ఎందుకు రమ్మంటున్నాడంటే వాళ్ళు భూమి మీద ఉండగా ఏం చేశారో చెప్తున్నాడు నేను ఆకలి కొన్నాను మీరు నాకు భోజనం పెట్టి తిరిగి నేను దప్పికగొని ఉంటిని నాకు ఇచ్చి తిరి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి చూసారండి పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి ఈ గృహాలలో దేవుడు మనకిచ్చిన గృహంలో అలాగే మన దేహంలో మనము దేవునికి యేసుక్రీస్తుకు అవకాశం ఇస్తే ఆయనను మనం చేర్చుకోగలిగితే పరలోకంలో ఆయన మనల్ని చేర్చుకుంటాడు చూసారా నేను ఆకలి కొన్నాను మీరు నాకు భోజనం పెట్టారు నేను దప్పిక కొన్నాను మీరు నాకు దాహమునకిచ్చారు మూడవ మాటగా అంటున్నాడు పరదేశిన ఇంటిని మీరు నన్ను చేర్చుకున్నారు మీ ఇళ్ళలో చేర్చుకున్నారు మీ దేహంలో చేర్చుకున్నారు కనుక ఇప్పుడు నా తండ్రి వెంట నేను మిమ్మల్ని చేర్చుకుంటాను నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అంటున్నాడు ఈ మాటను బట్టి మనం ఆలోచించగలిగితే పరలోకంలో మనం చేర్చబడాలి అంటే పరలోకంలో మనం ఉండాలి అంటే ఈ లోకంలో మన ఇంట్లో యేసుక్రీస్తుకు మనం అవకాశం ఇవ్వాలి మనం కట్టుకున్న ఇంట్లో ఆయన కార్యాలు జరిగేటట్టుగా చూడాలి అంతేకాదు దేవుడు కట్టిన ఈ ఆలయంలో దేవునికి మనం చోటు ఇవ్వాలి ఈ రెండు నివాసాలలో మనము ఏసుక్రీస్తు వారికి చోటిస్తే పరలోకంలో ఆయన మనకు చోటిస్తాడు కాబట్టి పరలోకం అనే ఆ గొప్ప ఇల్లు మన కొరకు ఎదురు చూస్తూ ఉంది ఆ ఇంట్లో మనం ప్రవేశించాలంటే ఆయనకు మనం అవకాశం ఇచ్చేవారంగా ఉండాలి ఈ లోకంలో మనం కట్టుకున్న ఇంట్లో మన దేహంలో ఆయనకు అవకాశం ఇవ్వాలి ఇదే మనం ఆయనకు కలిగి ఉండవలసిన కృతజ్ఞత ఆయన పట్ల మనం కలిగి ఉండవలసిన కృతజ్ఞత ఏది మనం కట్టుకున్న దానిలోని ఆయనకు అవకాశం ఇవ్వటం అంతేకాదు మానవ దేహంలో అంటే దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవునికి అవకాశం ఇవ్వటం ఆయన ఇచ్చినందుకు మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటే పరలోకంలో మనలను ఆయన చేర్చుకుంటారు కనుక పరలోకం అనే ఇంటికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఈ పనులు చేయండి మీ గృహాలలో దేవునికి అవకాశం అండి తప్పనిసరిగా దేవుడు పరలోకంలో అవకాశం ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘననామానికి స్థుతులు స్తోత్రాలు మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను మీ పిల్లలు ప్రభు ఈ మాటలు విన్నారు అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి బ్రతికే భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు